వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఇవాళ ఫిలిం అప్డేట్స్ ఏంటో చూద్దాం. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మహర్షి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దిల్ రాజు F2తో హిట్ బోనీ చేశాడు. ఇప్పుడు మహర్షి సినిమాతోనూ భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. దిల్ రాజుతో పాటుగా PVP అశ్వినిదితులు కూడా మహర్షి మూవీ నిర్మాతలే. ముగ్గురు బడా నిర్మాతలు మహర్షి సినిమాకి భారీగానే బడ్జెట్ పెడుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ మహేష్కి ఫ్రెండ్గా కీ రోల్లో నటిస్తున్నాడని, ఈ సినిమా మొత్తం రైతు సమస్యల చుట్టూనే తిరుగుతుందని తెలిసిందే. తాజాగా గ్రామీణ నేపథ్యంలో సాగే కొన్ని సన్నివేశాలని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పొల్లాచిలో జరుగుతోంది. మహేష్ బాబు మోడర్న్ రైతుగా ట్రాక్టర్తో పొలం దున్నుతూ ఉండే సన్నివేశంతో పాటు 60 ట్రాక్టర్లతో 30 నాగర్లతో అక్కడ ఒక భారీ ఫైట్ సీట్ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీన్ సినిమాకే హైలైట్గా నిలుస్తాయని ముఖ్యంగా అభిమానులు థియేటర్లో విజిల్స్ వేస్తూ రచ్చ చేయడం ఖాయమని ఫిలిం నగర్ విశ్లేషకులు చెప్తున్నారు. తన స్నేహితుడి కోసం ఇండియా వచ్చిన హీరో వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం కథలో ప్రధానాంశంగా ఉంటుందట. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.